వీడియోలో ఎక్కలే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేసి చూడండి మన ఛానల్ సపోర్టివ్గా ఉంటుంది సో ఈరోజు వీడియో వచ్చేసరికి డిఫైన్ ట్రాన్స్పోజిషన్ అసలు ట్రాన్స్పోజిషన్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ ఏ సైకిల్ ఆఫ్ లెంత్ టూ ఇస్ కాల్ ట్రాన్స్పోజిషన్ అంటే మనకి ఏదైనా ఒక పెరిమిటేషన్ ఇవ్వని దాని యొక్క సైకిల్ లెంత్ వచ్చేసరికి టూ ఏ ఉండాలి అంటే ఎగ్జాంపుల్ చూద్దాం ఒక పెరిమిటేషన్ ఇచ్చాడు ఫైన్ ట్రాన్స్పోజిషన్ అని అడిగితే గివెన్ అఫ్ ఫిజ్ ఇక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ త్రీ టూ ఫోర్ ఫైవ్ సేమ్ కాబట్టి ఈ రెండు తీసుకోము సైకిల్స్ కింద రాయాలి సైకిల్స్ కింద ఎలా రాయాలో నేను మీకు ముందు వీడియోలో చెప్పాను సో టూకు త్రీ త్రీకి టూ సో టూ త్రీని ఒక సైకిల్ కింద రాస్తాను ఫోర్కి ఫోర్ సేమ్ ఫైవ్కి ఫైవ్ సేమ్ సో ఇవి సైకిల్స్ అవ్వు టూకు త్రీ త్రీకి టూ ఒక సైకిల్ అయ్యింది లెంత్ అంతా టూ ఎలిమెంట్స్ సో లెంత్ టూ ఉంటే ఏమంటాం ట్రాన్స్ సో ఈజ్ అ సైకిల్ ఆఫ్ లెంత్ టూ అండ్ డిగ్రీ ఫైవ్ డిగ్రీ ఫైవ్ అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఉంటే దాన్ని డిగ్రీ అంటాం అండ్ డిగ్రీ ఫైవ్ సో ఇలా లెంత్ టూ ఉంటే దాన్ని ట్రాన్స్ అంటారు సో ఇలా మీకు ఈజీగా క్వశ్చన్ ఆడాడు క్వశ్చన్ ఆడతాడు చూద్దాం ఎగ్జామైన్ వెదర్ ద ఫాలోయింగ్ పెర్మిటేషన్స్ ఆర్ ఈవెన్ ఆర్ ఆడ్ పెర్మిటేషన్స్ వస్తాడు ఇవి ఈ ఆడా అని అడుగుతాడు ఎలా చెప్తామంటే మనకు వచ్చే ట్రాన్స్పోజిషన్స్ ఎలాంటివి వన్ వస్తే ఆడ్ అవుతాయి టూ వస్తే ఈవెన్ త్రీ వస్తే ఆడ్ అంటే ఇక్కడొచ్చే ఇక్కడొచ్చే ఈ ట్రాన్స్ మీద ఇవి ఈవెనా అని డిపెండ్ అయి ఉంటాయి అంటే టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇలా మూడు వచ్చాయనుకోండి ఆడు అవి రెండో వచ్చాయనుకోండి ఈవెన్ సో అలా చెప్తాం సొల్యూషన్ చూద్దాం ఫస్ట్ది ఫస్ట్ కొంచెం ఇది ఇచ్చాడు గివెన్ ఎఫ్ ఇజిక్ వాడు ఇచ్చింది తీసుకుంటాం ఫస్ట్ మనకు వచ్చినవిగానే ఇలా అడిగాడంటే సైకిల్స్ చేసుకోవాలి అంటే వన్కి త్రీ సో వన్ రాశాను నెక్స్ట్ త్రీ రాశాను త్రీకి ఫోర్ సో ఫోర్ రాశాను ఫోర్కి ఫైవ్ సో ఫైవ్ రాశాను ఫైవ్కి సిక్స్ సో సిక్స్ రాశాను సిక్స్కి సెవెన్ సెవెన్ రాశాను సెవెన్కి ఏంటి మళ్ళీ వన్ సో వన్ అనేది ఆల్రెడీ మనకి రిపీట్ అయింది సో వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో టూకి టూ కాబట్టి రాయాల్సిన అవసరం లేదు సింగిల్ ఎలిమెంట్ని ఎప్పుడు రాయము మనం సైకిల్స్లో సో ఫస్ట్ చూడండి వన్ తా స్టార్ట్ చేశాను వన్కి ఎయిటీ త్రీ త్రీకి ఫోర్ ఫోర్కి ఫైవ్ ఫైవ్కి సిక్స్ 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 సెవెన్ సెవెన్కి మళ్ళీ వన్ ఏ కాబట్టి మరి వన్ రాయలేదు సో ఈ విధంగా నేను ఒక సైకిల్ రాశాను ఈ సైకిల్ని ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్స్ కింద విడగొట్టాలి సైకిల్ని ట్రాన్స్పోర్టేషన్స్ కింద విడగొట్టాలి అంటే బ్యాక్ నుంచి రాసుకొని రావాలి వన్ సెవెన్ వన్ సిక్స్ వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఎలా రాయకూడదు ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ యూజ్ చేస్తే ట్రాన్స్పోజిషన్స్ ఎప్పుడు రాయాలి ఒక సైకిల్లో వన్ సెవెన్ ఒక ట్రాన్స్పోజేషన్ వన్ సిక్స్ ఒక ట్రాన్స్పోజేషన్ వన్ ఫైవ్ ఒక ట్రాన్స్పోజేషన్ వన్ ఫోర్ ఒక ట్రాన్స్పోజేషన్ వన్ త్రీ ఒక ట్రాన్స్పొజేషన్ మొత్తం ఏంటన్నా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఐదు అనేది నెంబర్ ఆడ్ నెంబరా ఆర్డ్ దేర్ ఫోర్ ద పెరిమిటేషన్ ఈజ్ ఆర్డ్ నెంబర్ ఆఫ్ పెరిమిటేషన్స్ అని పెట్టి రెండు వస్తే అవి రాసేస్తాం సారీ నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ అని చెప్పి ఎన్ని వస్తాయి అని రాసేస్తాం దేర్ ఫోర్ ద దెర్మిటేషన్ ఈజ్ ఆడ్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం దీని మీద ఇలా ఒక పెర్మిటేషన్ ఇస్తాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ గివిన్ అఫ్ ఫిజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన పెర్మిటేషన్స్ తీసుకుంటాం దీన్ని సైకిల్స్ కింద ఫస్ట్ మార్చాలి ఫస్ట్ మన నుంచి ఎప్పుడైనా స్టార్ట్ చేస్తాం వన్ వన్కి ఏంటి సెవెన్ సెవెన్కి ఏంటి టూ టూకి ఏంటి త్రీ చూడండి క్లారిటీగా ఫస్ట్ వన్తో స్టార్ట్ చేశాను వన్ రాశాను వన్కి సెవెన్ సెవెన్కి టూ సో వన్కి సెవెన్ కాబట్టి సెవెన్ రాశాను సెవెన్కి ఎంత టూ సో టూ రాశాను టూకి ఎంత త్రీ సో త్రీ రాశాను త్రీకి ఎంత మళ్ళీ వన్ వన్ అనేది ఫస్ట్లో ఉంది కదా మరి రాయాల్సిన అవసరం లేదు ఇది ఒక సైకిల్ సో వన్ ఉంది టూ ఉంది త్రీ ఉంది ఫోర్ లేదు సో ఫోర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫోర్ని తీసుకున్నాను ఫోర్కి ఎయిట్ సైకిల్ ఎయిట్కి ఫోర్ సైకిల్ సో ఫోర్ మళ్ళీ ఎందులో ఉంది మరి రాయాల్సిన అవసరం లేదు ఇంకేం మిగిలే ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ సేమ్ సైకిల్స్ కాబట్టి ఇవి రాయాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా మనకి టూ సైకిల్స్ వచ్చాయి వీటిని ఇప్పుడు ట్రాన్స్పోజిషన్స్ కింద రాద్దాం సో బ్యాక్ నుంచి రాయాలని చెప్పాను వన్కి త్రీ వన్కి టూ వన్ సెవెన్ అంటే ఫస్ట్ వన్ తీసుకుంటాం ఫస్ట్ ఎలిమెంట్తోనే మొత్తం ట్రాన్స్పోజిషన్స్ రాయాలి వన్ త్రీ వన్ టూ వన్ సెవెన్ త్రీ ట్రాన్స్పొజెషన్స్ రాశా ఫోర్కి ఎయిట్ మళ్ళీ బ్యాక్ నుంచి ఎయిట్కి ఫోర్ రాసేయకూడదు ఫస్ట్ ఎలిమెంట్తోనే ఎప్పుడైనా రాయాలి ఫోర్కి ఎయిట్ సో మొత్తం ఎన్ని ట్రాన్స్పోజిషన్స్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అనేది ఈవెన్ నెంబర్ ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ దేర్ ఫోర్ ద అప్పైలిమిటేషన్ ఈజ్ ఈవెన్ సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఇలా పెరిమిటేషన్స్ ఇస్తే మనకు తెలుసు అదే సైకిల్స్ ఇస్తే సైకిల్ అలాగ ఇచ్చాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ పెరిమిటేషన్ ఈ విన ఆడని అడిగాడు మనకి పెరిమిటేషన్స్ ఇస్తే సైకిల్ కింద కన్వర్ట్ చేస్తాం మనకి పెరిమిటేషన్ ఇవ్వలేదు సో ఒక స్టెప్ తగ్గింది డైరెక్ట్ సైకిల్స్ ఇచ్చాడు సైకిల్స్ ఇచ్చాడు కాబట్టి ఈ సైకిల్స్ని మనం ట్రాన్స్పోర్టేషన్స్ కింద ఫస్ట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఫస్ట్ బ్యాక్ నుంచి రాయమని చెప్పాను వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ త్రీ వన్ టూ వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ త్రీ వన్ టూ ఓకేనా నెక్స్ట్ వన్ టూ త్రీది వన్ త్రీ వన్ టూ సో వన్ త్రీ వన్ టూ ఫోర్ ఫైవ్ రిపీటెడ్గా వచ్చినవి తీసేయాలి వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ త్రీ వన్ టూ వన్ త్రీ రిపీటెడ్ తీసేయి వన్ టూ రిపీటెడ్ తీసేయి ఫోర్ ఫైవ్ అర్థమైందా ఏం లేదు ఫస్ట్ వాడిచ్చిన సైకిల్స్నే తీసుకుంటాం వన్తో రాయాలి వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ త్రీ వన్ టూ సో ఇక్కడతో ఈ సైకిల్ సంబంధించి ట్రాన్స్పర్షన్స్ అయిపోయినాయి సో ఇప్పుడు ఈ సైకిల్ తీసుకుంటాం వన్ త్రీ వన్ టూ వన్ త్రీ వన్ టూ ఫోర్ ఫైవ్ దీనికి రాయడానికి వెళ్ళలేదు సేమే కాబట్టి రాసిస్తాం బ్యాక్ నుంచి మళ్ళీ ఫైవ్ ఫోర్ అని రాయకూడదు ఫస్ట్ ఎలిమెంట్ యూజ్ చేసే రాయాలి ఓకేనా వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ త్రీ వన్ టూ సో రిపీటెడ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది సో తీసేస్తాం వన్ టూ రిపీటెడ్ తీసేస్తాం ఫోర్ ఫైవ్ సో ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ అనేది ఆర్ నెంబర్ ఈవెన్ నెంబరా ఆర్డ్ నెంబర్ దే ఫోర్ ద ఎలిమిటేషన్ ఈజ్ ఆర్డ్ సో ఈ క్వశ్చన్కి ఎగ్జామ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది మనం నేర్చుకోండి తరుణశకి సంబంధించి మ్యాథ్స్ నోట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అక్కడి నుంచి మీరు పొందొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ